21 రోజుల్లో శ్రీవారి హుండీ ద్వారా ఆదాయం 100 కోట్లు దాటినట్లుగా తెలుస్తోంది. తిరుమల శ్రీవారికి కాసుల వర్షం కురిపిస్తున్నారు భక్తులు. అండ్ ఎప్పుడు అంటే గత మే నెలలో 130 కోట్ల అత్యధిక ఆదాయాన్ని ఆర్జించింది శ్రీవారి హుండీ. అయితే మొదటిసారి శ్రీవారికి 140 కోట్లకు పైగా ఒకే నెలలో కానుకలు అందినట్లుగా తెలుస్తోంది. తిరుమల కోనేటి రాయుడికి కాసుల వర్షం కురిపిస్తున్నారు భక్తులు. జూలై మాసంలో కేవలం 21 రోజులకే 100 కోట్ల మార్కును శ్రీవారి హుండీ ఆదాయం దాటింది. 21 రోజుల్లో శ్రీవారికి హుండీ ద్వారా 100 కోట్ల 75 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. ఇక ఈ నెలలో స్వామివారికి టీటీడీ చరిత్రలోనే అత్యధిక స్థాయిలో ఆదాయం లభించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు గత మే మాసంలో లభించిన 130 కోట్ల రూపాయలే అత్యధిక హుండీ ఆదాయంగా రికార్డు సృష్టించింది. అయితే ఇప్పుడు మొట్టమొదటిసారిగా హుండీ ద్వారా 140 కోట్ల రూపాయల ఆదాయం శ్రీవారికి లభించే అవకాశం ఉందనే టీటీడీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నెలలో టీటీడీకి అత్యధిక ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ మనకి అందిస్తారు. మోహన్, శ్రీవారికి భక్తులు కాసులు సమర్పిస్తున్నారు. కోవిడ్ తర్వాత స్వామివారి ఆలయంలో అంటే దాదాపు 2 సంవత్సరాల తర్వాత శ్రీవారి ఆలయంలో ప్రస్తుతం దర్శనాలు సాధారణ పరిస్థితుల్లో ఏ విధంగా అనుమతిస్తారో అలా అనుమతిస్తున్నటువంటి నేపథ్యంలో గత 5 నెలలుగా స్వామివారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో 100 కోట్ల మార్పు దాటింది. టీటీడీ చరిత్రలోనే ఇలా వరుసగా 5 నెలలు 100 కోట్లు మార్పు దాటినటువంటి చరిత్ర సృష్టించిందని కూడా చెప్పుకోవచ్చు. మార్చి నెలలో స్వామివారికి 128 కోట్ల రూపాయల హుండీ ఆదాయం లభిస్తే ఏప్రిల్ మాసంలో ఇది 127.5 కోట్లు హుండీ ఆదాయం లభించింది. ఇక మే మాసంలో అయితే రికార్డు స్థాయిలో 130.5 కోట్ల రూపాయల హుండీ ఆదాయం లభించింది. ఇక జూన్ మాసంలో 123 కోట్ల హుండీ ఆదాయం స్వామివారికి లభించింది. ఇక జూలై మాసంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నప్పటికీ మే జూన్ మాసంతో పోలిస్తే భక్తుల తాకిడి తగ్గుముఖం పడుతున్నప్పటికీ స్వామివారి హుండీ ఆదాయం మాత్రం రికార్డులు సృష్టిస్తుందనే చెప్పవచ్చు. ఈ మాసంలోనే 4వ తేదీన శ్రీవారికి టీటీడీ చరిత్రలోనే ఒక రోజు లభించేటటువంటి హుండీ ఆదాయం అత్యధికంగా 6.18 కోట్ల రూపాయల హుండీ ఆదాయం స్వామివారికి లభించింది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఇలా స్వామివారి హుండీ ఆదాయం అత్యధికంగా నమోదని చెప్పుకోవచ్చు. 2012 ఏప్రిల్ 1వ తేదీన శ్రీవారికి లభించినటువంటి 5.73 కోట్లు ఇప్పటి వరకు అత్యధికంగా ఉండగా ఈ జూలై మాసం 4వ తేదీ లభించినటువంటి 6.18 కోట్లు హుండీ ఆదాయం ఇప్పుడు అత్యధికంగా కూడా నమోదని చెప్పుకోవచ్చు. ఇక ఈ నెలలోనే ఇప్పటికే దాదాపు 4 సార్లు స్వామివారి హుండీ ఆదాయం 5 కోట్ల మార్పును కూడా దాటింది. ఈ నేపథ్యంలో 21 రోజుల్లోనే స్వామివారికి 100 కోట్ల మార్పును దాటింది. ఇలా వరుసగా 5వ నెల కూడా శ్రీవారి హుండీ ఆదాయం 100 కోట్ల మార్పు దాటినటువంటి నేపథ్యంలో మరో 10 రోజులు స్వామివారి హుండీ ఆదాయం సరాసరి లెక్కించుకున్నా మరో 40 కోట్ల రూపాయల ఆదాయం లభించేటటువంటి అవకాశాలు ఉంటాయి. దీంతో టీటీడీ చరిత్రలోనే ఇలా ఒక మాసంలో రికార్డు స్థాయిలో దాదాపు 140 కోట్ల రూపాయల హుండీ ఆదాయం జూలై మాసంలో లభించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగా కూడా నిన్నటి రోజున స్వామివారికి దాదాపు 4.78 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం 5 నెలల్లోనే దాదాపు 650 కోట్ల మార్పు దాడుతుంది. దీంతో ఈ ఏడాది టీటీడీ 1500 కోట్ల హుండీ ఆదాయం లభించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఓకే మోహన్,